డీటెయిల్స్ చూస్తే సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన కోదాడ డీఎస్పీ ప్రకాష్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కోదాడ డీఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కోదాడ డివిజన్ వ్యాప్తంగా ఉన్న ఎస్ఐలు సిఐలు మరియు సిబ్బంది పాల్గొని రక్తదానం చేయడం చాలా సంతోషదాయకమని అన్నారు. అలాగే వివిధ కళాశాల విద్యార్థులు మరియు డివిజన్ వ్యాప్తంగా ఉన్న రక్తదాతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తమ ప్రాణాలను అర్పించారు. అమరవీరులను స్మరించుకుంటూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు ఈ రక్తాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మా జిల్లా ఎస్పి శ్రీ రాహుల్ హెడ్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ కోదాడ సబ్ డివిజన్లో హెడ్ క్వార్టర్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరం ప్రతి సంవత్సరం ఈ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో దాదాపు ఈరోజు మార్నింగ్ 9:00 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో పోలీస్ సిబ్బంది అదేవిధంగా అన్ని గ్రామాలకు సంబంధించిన అన్ని ఆల్ పోలీస్ స్టేషన్స్ గరడేపల్లి తెలిమి హుజూర్నగర్ మట్టంపల్లి అదేవిధంగా పాలకీడు అదేవిధంగా చింతలపాలెం మెయిన్ మేళ్ల చెరువు కోదాడ రూరల్ కోదాడ టౌన్ మునగార సర్కిల్ నుంచి కూడా చాలామంది సిబ్బంది అదేవిధంగా యూత్ కూడా వచ్చి రక్తదానం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాకా దాదాపు 80 మంది ఈ బ్లడ్ డొనేట్ చేశారు. ఇంకా దాదాపు ఒక 70 మంది దాకా ఉన్నారు. వాళ్ళతో కూడా కంటిన్యూగా ప్రోగ్రాం నడుస్తుంది. ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసే క్రమంలో ఇందులో తలసేమియా బాధితులు ఎవరైతే ఉన్నారో ఆర్గనైజర్స్ నవీన్ మరియు నరేష్ అనే వాళ్ళు తలసేమియా బాధితుల కోసం పిల్లలు చిన్నపిల్లలకి ఈ రక్తాన్ని వాళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది. ఆ ఆర్గనైజేషన్కు డొనేట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తలసేమియా బాధితులు చిన్నపిల్లలతో పాటుగా చాలామంది రక్తం అవసరం ఉన్నవాళ్ళు సమాజంలో తర్వాత ప్రతిరోజు హాస్పిటల్స్లో మనం చూస్తూనే ఉన్నాం. అంటే మా డిపార్ట్మెంట్ తరఫున ఈరోజు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం వారి ఆత్మ త్యాగానికి గుర్తు చేసుకుంటూ స్మరణం చేసుకుంటూ మళ్ళీ ఈ బాధితుల రక్తం ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేసి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం రాబోయే రోజుల్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చేస్తూ ఉన్నాం. పోలీసులు 24 గంటలు శాంతి భద్రతల్లో నిమగ్నమై ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యోగం చేయడం జరుగుతుంది. కాబట్టి వారి ప్రాణాలు వెలకట్టలేనివి. అదేవిధంగా సమాజంలో ప్రతి ఒక్కరు యువత తర్వాత మీడియా అందరూ పౌరులు కూడా పోలీసులకు సహకరించి రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. దాంట్లో అందరూ కలిసికట్టుగా తర్వాత ప్రశాంతంగా శాంతిత వాతావరణంలో ఎలక్షన్స్ జరిగే విధంగా అందరూ సహకరించాలని కోరుకుంటూ ఇక్కడ వరకు జరిగింది. ఇంకా దాదాపు ఇంకా 70 మంది మనం లిస్ట్ అవుట్ అయింది. వాళ్ళు కూడా పేర్లు నమోదు చేసుకున్నారు. దాదాపు ఇవాళ 200 దాకా యూనిట్ దాకా మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ఇవ్వడానికి.